భారత్ అమెరికా మైత్రి బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. లక్షలాది మంది భారతీయులను అగ్రరాజ్యం అక్కున చేర్చుకుందని, అమెరికా కలల్లో భాగస్వాములను చేసిందన్నారు. యుఎస్ కాంగ్రెస్ లో చరిత్రాత్మక ప్రసంగం చేసిన ప్రధాని మోదీకి వైట్ హౌస్ లో స్టేట్ డిన్నర్ ఇచ్చారు అధ్యక్ష దంపతులు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రతినిధుల సభలో చారిత్రాత్మక ప్రసంగం, వైట్ హౌస్ లో స్టేట్ డిన్నర్, అగ్ర రాజ్యాధినేత జో బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలతో రెండో రోజు బిజీగా గడిపారు ప్రధాని మోదీ. అతి త్వరలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. భారత్ గురించి తెలుసుకునేందుకు ప్రపంచ దేశాలు ఉవ్విళ్లూరుతున్నాయన్నారు. అమెరికా కాంగ్రెస్లో ప్రసంగించిన మోదీ ఉగ్రవాదం, చైనా దూకుడు, యుద్ధ పరిస్థితులు, ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు సహా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. We come from different circumstances and history, but we are united by a common vision and by a common destiny. When our partnership progresses, economic resilience increases, democracy will shine brighter and the world will be better place. అమెరికా కాంగ్రెస్ లో ప్రధాని మోదీ ప్రసంగానికి ఫిదా అయ్యారు చట్టసభ సభ్యులు. 15 సార్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చప్పట్ల మోత కారణంగా మోదీ 79 సార్లు తన స్పీచ్ కు పాజ్ ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు, ప్రసంగం ముగిసిన వెంటనే ఆటోగ్రాఫ్, సెల్ఫీల కోసం ప్రధాని మోదీని చుట్టుముట్టారు అమెరికా కాంగ్రెస్ సభ్యులు. అగ్రరాజ్యానికి అధికారిక పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి శ్వేతసౌధంలో స్టేట్ డిన్నర్ ఏర్పాటు చేశారు బైడెన్ దంపతులు. చిరుధాన్యాలు, స్టఫ్డ్ మష్రూమ్స్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్, యాలకులు కలిపిన స్ట్రాబెర్రీ షార్ట్ కేక్ వంటి శాకాహార రుచులను వడ్డించారు. అతిథుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ అలరించింది. వైట్ హౌస్ నుంచి డైనింగ్ హాల్ వరకు అన్ని చోట్ల భారత్ అమెరికా మైత్రి బంధాన్ని ప్రతిబింబించేలా చేసిన ఏర్పాట్లు ఆకట్టుకున్నాయి. వైట్ హౌస్ స్టేట్ డిన్నర్ కు 400 మందికి పైగా ప్రముఖులను ఆహ్వానించారు బైడెన్ దంపతులు. పారిశ్రామిక దిగ్గజాలు, టెక్ జైంట్స్, సెలబ్రిటీలు ఇందులో ఉన్నారు. భారత్ నుంచి రిలయన్స్ అధినేత ముఖేష్, ఆయన సతీమణి నీతా అంబానీ విందుకు హాజరయ్యారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదళ్ల సహా పలువురు స్టేట్ డిన్నర్ లో పాల్గొన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నివాసంలో విందు, ప్రవాస భారతీయులతో ఆత్మీయ సమ్మేళనంతో ప్రధాని మోదీ యుఎస్ టూర్ ముగుస్తుంది. అక్కడి నుంచి నేరుగా ఈజిప్టు వెళ్లనున్నారు ప్రధాని మోదీ. 1997 తర్వాత ఒక భారత ప్రధాని ఈజిప్ట్ లో పర్యటించడం ఇదే తొలిసారి.